Okay, fine. So what is the structure? I should have plus V3 plus something. So this structure is used to express, to regret or acknowledge a missed opportunity in the past. So the structure is used to express, to regret, to feel sad or acknowledge, means to agree. What is that? A missed opportunity in the past. Like, actually, you wanted to meet your friend yesterday. You wanted to meet your friend yesterday. Last one, on two. Okay. But you could not meet your friend. So at that time, you think like this. Ayyo, nenu adani kalisunte baagundedi. Actually, you missed that opportunity. So you feel like this. Ayyo, nenu kalisunte baagundedi. But kalavala meeru. Okay. సో తర్వాత మీరు ఎలా అనుకుంటారు అన్నమాట, కలిసి ఉంటే బాగుండేది. సో లైక్ దట్ సచ్ సిచ్యువేషన్, సచ్ కాంటెస్ట్, ఇన్ సచ్ కాంటెస్ట్, ఇన్ ద సచ్ కాంటెస్ట్ కెన్ బి యూజ్డ్ విత్ దిస్ స్ట్రక్చర్ ఐ షుడ్ హ్యావ్ ప్లస్ బి త్రీ. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, యాక్చువల్గా నిన్న మీ ఫ్రెండ్ ఒక ఎగ్జామ్కి అటెండ్ అయ్యాడనమాట. అది మీకు కూడా తెలుసు, అది ఏముందలే ఆ ఎగ్జామ్ బాగా టఫ్గా ఉంటుంది, అంటే టఫ్గా ఉంటుంది నా వల్ల కాదులే అని మీరు అనుకొని వదిలేశారు దాన్ని. బట్ మీ ఫ్రెండ్ ఏం చేశాడంటే బాగా అది ఎగ్జామ్లో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చి జాబ్ కొట్టాడు. తీరా ఏంటి ఎలా ఉంది ఎగ్జామ్ అంటే చాలా ఈజీగా ఉంది, ఎవరో రాలేదు, చాలా తక్కువ మంది వచ్చారు, వచ్చిన వాళ్ళందరికీ జాబ్ వచ్చింది అంటాడు. అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? అయ్యో అనుకుంటారు కదా, నేను కూడా అటెండ్ అయితే బాగుండేది. బట్ మీరు అటెండ్ అవ్వాలా. ఓకే, అటువంటి సిచ్యువేషన్స్ మనం ఈ యొక్క స్ట్రక్చర్తో రాయొచ్చు అనమాట. సో వాట్ ఈస్ ది స్ట్రక్చర్? ఐ షుడ్ హ్యావ్ ప్లస్ వి త్రీ. సో అందుచేత ఇక్కడ ఏమని చెప్పుకోవడం జరిగింది, వాట్ ఈస్ ది స్ట్రక్చర్? ది స్ట్రక్చర్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్, టు రిగ్రెట్, బాధపడటం లేదంటే అంగీకరించడం చేసిన తప్పనికి. ఓకే, అంటే నేను తప్పు చేశాను అయ్యో అని. ఏ మిస్డ్ ఆపర్చునిటీ ఇన్ ద పాస్ట్, సో పాస్ట్లో మీరు మిస్ అయినటువంటి ఆపర్చునిటీని మనం ఈ యొక్క స్ట్రక్చర్తో రాయొచ్చు అనమాట, బాధపడుతుంది. So, what are those sentences? Let's see. I should have plus studied harder for that exam. ఆ ఎగ్జామ్కి నేను బాగా చదివి ఉంటే బాగుండేది. అంటే దీని అర్థం ఏంటి, మీరు బాగా చదవలేదన్నమాట. ఓకే, ఐ షుడ్ హ్యావ్ కాల్డ్ మై మామ్ బిఫోర్ లివింగ్ ద హౌస్. నేను బయటకు, ఇంటి నుంచి బయటకు వెళ్ళే ముందు అమ్మని పిలుచుంటే బాగుండేది. ఐ షుడ్ హ్యావ్ వన్ సన్స్క్రీన్ టు ద బీచ్. సన్స్క్రీన్ అంటే ఐ గ్లాసెస్ వేర్ చేసుకుంటే బాగుండేది. ఐ షుడ్ హ్యావ్ డబుల్ చెక్డ్ ద ట్రైన్ షెడ్యూల్ బిఫోర్ లివింగ్. ట్రైన్ షెడ్యూల్, ఐ షుడ్ హ్యావ్ డబుల్ చెక్ ద ట్రైన్ షెడ్యూల్ అంటే ట్రైన్ షెడ్యూల్ని మరోసారి చెక్ చేసుకుంటే బాగుండేది. అంటే చెక్ చేసుకోలేదు. ఇవన్నీ కూడా ఏంటి, ఇక్కడ హార్డ్ వర్క్ చేయలేదు, ఇక్కడ అమ్మను పిలవలేదు, ఇక్కడ సన్స్క్రీన్ వాన్ వేసుకోలేదు, ఇక్కడ డబుల్ చెక్ చేసుకోలేదు. I should have gone to bed earlier last night. ఇక్కడ ఏంటి, I should have gone to bed earlier అంటే last night నేను ముందే పడుకుంటే బాగుండేది కానీ పడుకోలేదన్నమాట. సో ఇటువంటి సెంటెన్సెస్ని, ఇటువంటి సంఘటనల్ని మనం ఎందులో చెప్పొచ్చు అంటే ఈ యొక్క స్ట్రక్చర్తో చెప్పొచ్చు. వాట్ ఈస్ ది స్ట్రక్చర్? ఐ షుడ్ హ్యావ్ ప్లస్ వి త్రీ. ఐ షుడ్ హ్యావ్ ప్లస్ వి త్రీ. సో ఇన్ దిస్ వే వీ కెన్ యూజ్ ది స్ట్రక్చర్. ఓకే, సో now tell me some of the examples from your side. I should have plus V3 plus something. I hope you understood. Okay, I should have completed my dinner. Should have completed my dinner early. ఎర్లీగా కంప్లీట్ చేసుకుంటే బాగుండేది. ఓకే, నెక్స్ట్, ఐ షుడ్ హావ్ ఓవర్ ఫార్మల్ డ్రెస్ బిఫోర్ ఇంటర్వ్యూ. వన్, WORN, వేర్ ఓర్ వన్. ఓకే, ఐ షుడ్ హావ్ వన్ ఫార్మల్ ఫర్ ది ఇంటర్వ్యూ. ఓకే, ఫైన్, నెక్స్ట్.
I should have. Participated in the race. In the race. Next. యా యాక్చువల్గా నిన్న ఈ సమయానికి వర్షం పడుతూ ఉంది, ఇంటి దగ్గర అనుకున్నారు వర్షం పడుతుందేమో అంబ్రెల్లా తెచ్చుకుంటే బాగుంటుంది అని, కానీ తెచ్చుకోలా. ఏమని చెప్తారు? ఐ షుడ్ హ్యావ్ అంబ్రెల్లా. Yeah, tell me. Here my son is giving examples. He sat beside him and telling the examples. I should have prepared. Yeah. Interview. I should have prepared. Prepared for? For interview. For the interview. Next. I should have started business. Okay, fine. Next. I should have taken coaching for the exams. I should have taken coaching for the exam. Okay, one more thing I would say here. You pronounce this exam. Exam, right? Yes. But its correct pronunciation is exam, not exam. Okay, in the same way, election. You call it elections, not yes. elections. Okay, fine. I hope you understood well. I understood this structure? Yes, sir. Okay, fine. Now let's see another structure. The best structure. I wish I could plus V1 plus something. Okay, let's see what is the structure. I wish I could structure is used to express a desire or longing. Longing means asha, for something that is currently not possible or beyond your control. Ante adi kaligi unte baagundu kani meer effort cheyaleru anamata. Okay, atuvanti danni manu ela cheppochu chuddam. So మరి ఒకసారి చూద్దాం. యాక్చువల్లీ వాట్ ఈస్ ది స్ట్రక్చర్? ది స్ట్రక్చర్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఏ డిజైర్, కోరిక, ఆర్ లాంగింగ్, ఆశ. దేని కొరకు? ఫర్ సంథింగ్, ఏదో ఒక దాని కొరకు. దట్ ఈస్ కరెంట్లీ నాట్ పాసిబుల్, కానీ అది పాసిబుల్ అవ్వదు. ఎందుచేత అంటే అది మీ వల్ల కానిది, అంటే మీ వల్ల కానిది మీరు చేయలేకపోవటమో, మీ దగ్గర అంత మనీ లేకపోవటమో, అంటే అది ఇట్స్ నాట్ పాసిబుల్ విత్ యూ అనమాట. ఓకే, దాన్ని ఎలా సెంటెన్సెస్ లో రాయచ్చో చూద్దాం. లెట్స్ సీ హౌ వీ కెన్ యూజ్ ది స్ట్రక్చర్ ఇన్ యూర్ సెంటెన్స్. ఐ విష్ ఐ కుడ్ ట్రావెల్ అరౌండ్ ద వరల్డ్. ప్రపంచం మొత్తం తిరగాలని ఉంది, బట్ ఆశ, ప్రపంచం మొత్తం తిరగాలని ఒక కోరిక, కానీ ఇట్స్ నాట్ పాసిబుల్ టు యూ, ఇట్ ఈస్ నాట్ అప్ టు యూ. ఓకే, ఐ విష్ ఐ కుడ్ సింగ్. ఎవరిలాగా? లైక్ ఏ ప్రొఫెషనల్ సింగర్ లాగా పాడాలని ఉంది, పాడగలరా? నో. నెక్స్ట్, ఐ విష్ ఐ కుడ్ డ్యాన్స్. ఎలా? గ్రేస్ఫుల్లీ, లైక్ ఏ బెలారినా. ఓకే,
ఆమెలాగా డాన్స్ చేయాలని ఉంది, చేయగలరా? నో. ఐ విష్ ఐ కుడ్ ప్లే ఏంటి, ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, కానీ మీకు అందులో స్కిల్ లేదు, సో ఇట్స్ నాట్ పాసిబుల్ అన్నమాట. అలాగే ఐ విష్ ఐ కుడ్ స్పీక్ మల్టిపుల్ లాంగ్వేజెస్ ఫ్లూయెంట్లీ, మల్టిపుల్ లాంగ్వేజెస్ ఫ్లూయెంట్గా మాట్లాడాలని ఉంది, బట్ ఆశ ఉంది కానీ మీరు చేయలేరు. సో ఇటువంటి సెంటెన్సెస్ని మనం ఈ యొక్క స్ట్రక్చర్తో ఏంటంటే ఐ విష్ ఐ కుడ్ అనే స్ట్రక్చర్తో మనం చెప్పొచ్చు అనమాట. ఓకే ఫైన్, ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఏంటండి మరోసారి చూడండి, దిస్ స్ట్రక్చర్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఏ డిజైర్ ఆర్ ఏ లాంగింగ్ ఫర్ సంథింగ్ దట్ ఈస్ కరెంట్లీ నాట్ పాసిబుల్ ఆర్ బియాండ్ యువర్ కంట్రోల్. ఓకే, నౌ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ యువర్ సైడ్. యా ప్లీజ్. ఐ విష్ ఐ కుడ్ ప్లస్ వి వన్. ఐ విష్ ఐ కుడ్ బై ఏ కార్, బై ఏ న్యూ కార్. Buy a new car. Yeah. New brand car. Okay, fine. Next. I wish I could. I wish I could play Olympic Games. I wish I could play in the Olympics. Okay, next. I wish I could got a join read English book. Pardon? Read English stories. Read English stories. Okay, I wish I could read English stories. I wish I could play in the Olympics. Olympic Games. Okay, next. I wish I could. I wish I could tell health awareness to the people. I wish I could. Tell health awareness to the people. To tell about health awareness. Health. Okay, fine. Next. I wish. I wish I could join a new job. Join in a new job. Very fine. Next. I wish I could write a novel. Write a novel. Very fine. I wish I could. I wish I could start a new store. Start a new store. Very fine. Okay. Have you understood the structure? Yes, sir. I wish I could. Any doubt? No, sir. No, fine. Okay, now let's see another structure. You should. You should plus V1. So it's a regular structure.
Let's see what is the structure. You should plus V1 structure is used to express, to give advice, to make a recommendation or suggestion to someone else. So what is the structure? The structure is used to express, to give advice to others, to make a recommendation to others, or suggestion to others. So let's see how we can use this structure. Actually, the structure is you should plus V1 plus something. Okay. You should eat more vegetables to eat healthy. You should eat more vegetables to stay healthy. You should exercise regularly to improve your fitness. You should read more books to expand your knowledge. You should take a break and relax. You should listen to your body and rest when you are tired. So, very easy structure we can use in our daily life. Okay, so please tell me some examples from your side. You should plus V1. You should drink hot soup, eat after dinner. You should take hot soup. Take hot soup. After dinner. Okay, fine. You should solve this problem. Okay. You should solve this problem as early as possible. ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా అని, ఎంత గమ్మున అయితే అంత గమ్మున అంటాం కదా, ఎంత త్వరగా అయితే అంత తొందరగా కంప్లీట్ చేద్దాం అలాగా. యా నెక్స్ట్ యూ షుడ్ లర్న్ కరెంట్ అఫైర్స్ ఫర్ ది ఎగ్జామ్స్. షుడ్ లర్న్ కరెంట్ అఫైర్స్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్. Define. Next. Next. You should sleep early night. You should sleep early. Early. Okay, fine. Next. You should win the games. You should win in the games. Very fine. Okay. I hope you understood this structure because you might have known already. Next, let's see the next structure. You are supposed to structure. What is the structure? You are supposed to. Okay, let's see what is the structure. You are supposed to structure is used to express, to indicate an expectation or obligation for someone to perform a certain action. The structure is used to express, to indicate an expectation or obligation. Okay, obligation means duty. ఫర్ సమ్ వన్ టు పర్ఫార్మ్ ఏ సర్టన్ యాక్షన్, అంటే ఎవరి కోసం మీరు ఒక పని చేయాలన్నమాట, ఆ డ్యూటీ ఏంటో చూద్దాం. యు ఆర్ సపోజ్ టు బ్రష్ యువర్ టీత్ ట్వైస్ ఏ డే, అంటే ఒక డ్యూటీ కింద చేయాలి, ఇది తప్పకుండా చేయవలసిన పని అనమాట. యు ఆర్ సపోజ్ టు బ్రష్ యువర్ టీత్ ట్వైస్ ఏ డే, రెండు సార్లు రోజుకి రెండు సార్లు బ్రష్ చేయాలి. యు ఆర్ సపోజ్ టు వేర్ ఏ సీట్ బెల్ట్ వెన్ డ్రైవింగ్, అంటే తప్పకుండా చేయవలసిన డ్యూటీ ఇది.
యు ఆర్ సపోజ్ టు ఫాలో ద ట్రాఫిక్ రూల్స్. ఫాలో కాకుండా అడ్డదిడ్డంగా వెళ్తే కుదరదు కదా. అది యు ఆర్ సపోజ్ టు బీ ఆన్ టైమ్ ఫర్ వర్క్. కరెక్ట్గా సమయానికల్లా ఉండాలన్నమాట వర్క్ కోసం. యు ఆర్ సపోజ్ టు క్లీన్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్. సో యు ఆర్ సపోజ్ టు, వాట్ ఈస్ ది స్ట్రక్చర్? యు ఆర్ సపోజ్ టు, ఆఫ్టర్ దిస్ యు ఆర్ సపోజ్ టు స్ట్రక్చర్ వీ హ్యావ్ టు యూజ్ వి వన్, వి వన్ ప్లస్ సంథింగ్. సో వాట్ ఈస్ ది స్ట్రక్చర్? వై వీ షుడ్ యూజ్ ది స్ట్రక్చర్? ఎక్స్ప్రెసెస్ టు ఇండికేట్ అన్ ఎక్స్పెక్టేషన్ ఆర్ ఆబ్లిగేషన్ ఫర్ సమ్వన్ టు పర్ఫార్మ్ ఏ సర్టెన్ యాక్షన్. ఓకే, నౌ ప్లీజ్ టెల్ మీ సమ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ యువర్ సైడ్. యు ఆర్ సపోజ్ టు యాక్చువల్గా రెగ్యులర్గా మీరు ఎర్లీ మార్నింగు కొద్దిగా హెల్దీగా లేరు. మీరు మీ ఫ్రెండ్ ఏమని సలహా ఇచ్చారంటే ఎర్లీ మార్నింగు వాకింగ్కి వెళ్ళటం మంచిది, వాకింగ్కి వెళ్ళండి అని చెప్పారనమాట. అప్పుడేం చెప్తారు మీరు? యు ఆర్ సపోజ్ టు గో టు మార్నింగ్ వాక్ ఎవ్రీడే. ఓకే, ఆ విధంగా యు ఆర్ సపోజ్ టు వేర్ ఏ హెల్మెట్ బిఫోర్ డ్రైవింగ్. యా, యు ఆర్ సపోజ్ టు వేర్ ఏ హెల్మెట్ హెల్మెట్ వైల్ డ్రైవింగ్. యు ఆర్ సపోజ్ టు తప్పకుండా చేయాల్సిన పనులు అన్నమాట. మీరు పక్కన వాళ్ళకి సలహా ఇస్తున్నారు. ఇదంతా ఏంటంటే మీరు పక్కన వాళ్ళకి సలహా ఇవ్వటం, నువ్వు అలా చేయటం మంచిది, నువ్వు అలా చెయ్యి. యు ఆర్ సపోజ్ టు వేక్ అప్ ఎర్లీ అండ్ రీడ్. లేదంటే యు ఆర్ సపోజ్ టు రీడ్ ఎర్లీ మార్నింగ్ రీడ్. ఓకే ఫైన్, నెక్స్ట్. You are supposed to eat healthy foods. Yeah, eat healthy food. Okay, fine, next. You are supposed to walk in the evening. Walk in the evening. Fine. Okay. Have you understood? Yes. Yes, sir. Fine. Now let's see the next structure. You seem. ఓకే, యూ సీమ్ ప్లస్ యాడ్జెక్టివ్. యూ సీమ్ ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ సంథింగ్. లెట్స్ సీ వాట్ ఇస్ ది స్ట్రక్చర్. ది స్ట్రక్చర్ ఈస్ యూజ్ టు ఎక్స్ప్రెస్ అన్ అబ్జర్వేషన్ ఆర్ పర్సెప్షన్ అబౌట్ సమ్ వన్స్ అపీరెన్స్ ఆర్ బిహేవియర్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్. అవతరి వారి యొక్క అపీరెన్స్ గురించి కానీ, బిహేవియర్ గురించి కానీ, వారి యొక్క లక్షణాల గురించి కానీ మనం నోటీస్ చేయడం అన్నమాట. నోటీస్ చేసి ఆ చెప్పేటటువంటి విషయాలు ఎలా ఉంటే చూద్దాం. యు సీమ్, వాళ్ళు చాలా హ్యాపీగా కనపడ్డారన్నమాట ఆ రోజు. మీరేం చెప్తారు? మీరు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారే. యు సీమ్ హ్యాపీ టుడే. మీరు యు సీమ్ టైర్డ్ ఆఫ్టర్ ద లాంగ్ ట్రిప్. మీరు లాంగ్ ట్రిప్ తర్వాత బాగా అలసిపోయినట్టున్నారే. యు సీమ్ టైర్డ్ ఆఫ్టర్ ద లాంగ్ ట్రిప్.
You seem confused by the directions. Okay. You seem confused by the direction. అంటే డైరెక్షన్స్ మీరు కన్ఫ్యూజ్ అయినట్టున్నారే, ఎటువైపు వెళ్ళాలో కన్ఫ్యూజ్ అయినట్టున్నారే. యు సీమ్ వరీడ్ అబౌట్ సంథింగ్ అంటే ఏదో మీరు వెనుకకో వరి అవుతున్నట్లు ఉన్నారే. యు సీమ్ ఎక్సైటెడ్ అబౌట్ ద న్యూస్ ఆ న్యూస్ గురించి మీరు ఎక్సైట్ అయినట్టున్నారే. ఇట్లా అంటే అవతరి వారి యొక్క లక్షణాలను, వారి యొక్క బిహేవియర్ను, వారి యొక్క అపీరెన్స్, కనపడేటటువంటి అటైర్ ను చెప్పటం అన్నమాట. మీరు నోటీస్ చేసి చెప్పటం. ఓకే, మీరు ఎలా అనిపిస్తున్నారే, ఇలా అనిపిస్తున్నారే, అలాగా. ఓకే, మీరు వర్రీగా ఉన్నట్లు అనిపిస్తున్నారే, కన్ఫ్యూజ్ అయినట్టున్నారే, అలసిపోయినట్టున్నారే, హ్యాపీగా ఉన్నట్టున్నారే, ఎక్సైట్ అయినట్టున్నారే, ఇట్లా చెప్పటం. వాట్ ఈస్ ది స్ట్రక్చర్? యూ సీమ్తో యాడ్జెక్టివ్ పెట్టాలన్నమాట. అప్పుడు ఈ యొక్క స్ట్రక్చర్ అనేది వచ్చింది. యూ సీమ్, సపోజ్ అవతల వ్యక్తి మంచి డ్రెస్ వేసుకున్నాడు, హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు, అప్పుడు ఏమని చెప్పొచ్చు? యు సీమ్ హ్యాండ్సమ్ ఇన్ దిస్ డ్రెస్, ఇన్ దిస్ డ్రెస్. ఓకే, నెక్స్ట్ యు సీమ్ successful in the business. Yeah, successful in the business, very fine. Next, you seem excited. Excited. దేనికి ఎక్సైట్ అవటం? యు గాట్ జాబ్. యు సీమ్ ఎక్సైటెడ్ ఫర్ ది జాబ్ దట్ యు గాట్ జాబ్ దట్ యు గాట్ జాబ్. యు సీమ్ వైలేట్ ది ట్రాఫిక్ రూల్స్. పార్డన్, యు సీమ్ వైలేటెడ్ yes ట్రాఫిక్ రూల్స్. వైలేటెడ్ ద ట్రాఫిక్ రూల్స్. It's not adjective. Violated means this is not adjective. Violate is the verb. It's not adjective. Violated is verb, not adjective. Okay. Next. Excited. Yeah. You seem started your preparation. Exam preparation. No. Started is not adjective. Quality. Adjective means quality, quantity, number. You remove number. Quality. Quantity. Just use quality. Take your quality. Okay. You seem beautiful in your class. Yeah. Seem beautiful. The class. In the class. You seem smart. The crowd. Yes. గుంపులో మీరు చాలా స్మార్ట్గా కనిపిస్తున్నారని, అంటే తెలివిగా అవ్వచ్చు ఎలాగైనా. ఓకే, సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్. You seem plus adjective plus something. Okay, so let's a glance what we have learned. I should have plus V3. I should have structure. I wish I could structure. You should plus V1 structure.
So you should structure. Next, you are supposed to structure. You seem plus adjective, you seem structure. So these are the five structures we have covered. Okay, now let's see another topic. Let's move to another topic. Okay, today's topic is simple future. Okay, what is this simple future? This tense is used to express action which will happen in the future. The tense is used to express the action which will take place or happen in the future. So what is the structure? The structure is subject plus will or shall plus v1 plus something. Okay, subject plus will or shall plus v1 plus something. So with the I and V, we have to use shall. And the remaining subjects, he, it, and they. With this subjects, we have to use will. Okay. But generally, nowadays, it means in the modern days, we are using anyone. We are not thinking of it. దాని గురించి ఆలోచించట్లేదు. ఏదో ఒకటి పెట్టేస్తున్నాం అనమాట. అంటే బట్ యాజ్ పర్ ద కన్స్ట్రక్షన్ విత్ ఐ అండ్ వి హ్యావ్ టు యూజ్ షల్. అండ్ విత్ యూ, హీ, షీ, ఇట్ అండ్ దే వీ హ్యావ్ టు యూజ్ విల్. దిస్ ఈస్ ద రూల్. ఓకే, బట్ హియర్ వీ కెన్ యూస్ వాయిస్ వర్సా. అది దీనికి, ఇది దానికి ఉపయోగించవచ్చు. ఎప్పుడు? లెట్స్ సీ. ఫర్ ఎగ్జాంపుల్, విత్ ఐ వీ హ్యావ్ టు యూస్ షల్. ఆల్రెడీ ఐ హ్యావ్ టోల్డ్ యూ I shall meet you tomorrow. Okay, now I am using same sentence with will. I will meet you tomorrow. What is the difference between these two sentences? Let's see. Actual rule is with I we have to use shall. Okay, but here I have used will, which means I shall meet means routine one. Then it will be doubt. If we use the opposite one, then it will be sure, which means must. దాని అర్థం ఏంటి? నేను షల్ యూజ్ చేస్తే నేను మిమ్మల్ని, నేను నిన్ను రేపు కలుస్తాను. కలవచ్చు, కలగపోవచ్చు. ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ యూజ్ విల్ విత్ ఐ, దెన్ ద మీనింగ్ విల్ బి మస్ట్. నేను తప్పకుండా నేను కలుస్తాను, రేపు నేను తప్పకుండా కలుస్తాను అని అర్థం అనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, లైక్ వైజ్ అదేవిధంగా ఇక్కడ యూకి, హీకి, షీకి, ఇటుకి, దేకి ఏం యూజ్ చేయాలి? విల్ యూజ్ చేయాలి. కానీ దానికి ఆపోజిట్ వన్ షల్ యూజ్ చేస్తే ఏం జరుగుద్ది? తప్పకుండా అనే మీనింగ్ జరుగుద్ది అనమాట, అంతే. ఓకే, సో బట్ ప్రజెంట్ డేస్లో ఏం జరుగుతుందంటే దాన్ని ఏం పట్టించుకోవట్లేదు. ఏదో ఏది వస్తే అది రాసేస్తున్నాం అనమాట. ఓకే, యాజ్ పర్ ద కన్స్ట్రక్షన్ అయితే అది, యాజ్ పర్ ద రూల్ అయితే అది అనమాట. ఓకే, సో హియర్ వన్ మోర్ థింగ్, ద కీవర్డ్స్ విచ్ ఆర్ లైక్
టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, 2025, in 2025, etc. These are the keywords can be used in this structure. Okay, let's see how. I will go to Tirupati next Sunday. I will go to Tirupati next Sunday. Okay, next. They will come here tomorrow. I will visit USA in 2026. Okay, see here, I am using these keywords like in 2026, tomorrow, next Sunday. So these are the keywords can be used in this sentence, tense. What is this tense? Simple future tense. Okay, next, one more example. Will write exam next month. Actually, these are positive sentences. Positive sentences. Let's see negative sentences, how we can make. The negative sentences will be made by won't or will not. Will not or shall not. Okay. So if you take the first sentence, I will go. I will not go to Tirupati next Sunday. Next, they will come here tomorrow. They will not come here tomorrow. They will visit USA. They will not or they won't visit USA 26. In 2026, he will write exam next week. Won't write exam next week, next month. Okay, these are negative sentences. Now let's see interrogative sentences. Okay, for interrogative sentences, we have to bring this will or shall front. Mundu patravalan mata. Okay, how? I will go to Tirupati means will I go to Tirupati next Sunday? Will they come here tomorrow? Next. I will visit USA in 2026. Visit USA in 2026. Will he write exam next month?
question mark. Okay, so these are interrogative sentences. Now let's see negative interrogative. Will not. Won't I? Or will I not? We should not use will not I. It's wrong. Okay. Won't I go to Tirupati? Sunday. Next Sunday? Question mark. Won't I? Will they not? Or won't they? Come here tomorrow. So here, come here. Tomorrow. Question mark. Next. Won't I visit USA in 2020? Won't I or will I not visit USA 2026? Question mark. Won't he write exam next month? Won't he write, not write. Okay, sir. Won't he write exam next month? Question mark. Okay, these are the negative sentences. So in this way, we have to create positive sentences. Negative sentences. Interrogative sentences. And negative interrogative sentences. Okay. So we must know these four. Okay, now tell me a set from your side. In simple future. The sequence is positive, negative, interrogative, and negative interrogative. Okay, fine. Please continue. Yeah, she will learn English. Yeah. She did not learn English. What is negative? So, will unte will not. V2 aithe did not. Okay. Okay. Will not or won't. Will not learn English. Next. Will I learn English? Next. Won't I learn English? Won't I learn English? Okay. So, this is the way we have to use the tense. Which tense? Simple future. Okay. Now, tell me another set. He will drink water, Anacha, sir. Yeah. He will drink water. Water. Next. He will not drink water. Very fine. Next. Will he drink water? Okay. Won't he drink water?
Very fine. Okay. Have you understood? Yes, sir. No, in the name? No, sir. Okay, fine. So, with this, what I have told you, the tenses like simple present, present continuous, present perfect continuous, simple past, past continuous, continuous, past perfect, simple future. So these seven are very, very important in our daily life. So if you know these seven, you can manage. Okay. So just you focus on these seven. That's enough. Already I have given you some examples as well as the structure and how we can use this structure. This structure ni, this tense ni, ye vidhanga use cheyochu kuda meeku prati tense ki ikkada definition kuda ivadam jarigindi. Okay, sure. By seeing that structure and definition, you can create as many examples as you can. Many examples kavalante any examples create cheyochu along with sets. మీరు ఎలా చేయాలి అంటే ఎప్పుడైనా సరే ఈ సీక్వెన్స్లో క్రియేట్ చేయాలన్నమాట ఎగ్జాంపుల్స్. ఎలాగో అంటే పాజిటివ్లో, నెగిటివ్లో, ఇంట్రాగేటివ్లో, నెగిటివ్ ఇంట్రాగేటివ్లో. ఓకే ఫైన్. నౌ ఇట్స్ టైమ్ ఫర్ స్టోరీ. లెట్స్ సీ ద స్టోరీ. ఓకే నౌ టెల్ మీ అ స్టోరీ ఇన్ తెలుగు. ఒక అడవిలో ఒక సింహం చెట్టు కింద నిద్రపోతూ ఉండేది. అక్కడ ఒక ఎలుక దాని పైనుంచి పరిగెడుతూ ఉంటది. లయన్ కి సింహం కి నిద్ర డిస్టర్బ్ చేస్తుంది. అప్పుడు సింహం కోపంగా నిద్ర నుంచి లేచి ఎలుకని తినేయాలనుకుంటది. అప్పుడు ఎలుక అంటే క్షమించండి, నన్ను వదిలేస్తే ఫ్యూచర్ లో ఎప్పుడైనా నీకు సహాయపడతాను, నన్ను వదిలేయమని రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడు సింహం నవ్వి నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అని చెప్పేసి నవ్వి వదిలేస్తుంది నవ్వుకొని. ఆ తర్వాత వేటగాళ్ళు అడవిలో వేటకు వచ్చి అవి ఉచ్చు పెడితే ఆ సింహం దాంట్లో పడుతుంది అన్నమాట. అప్పుడు ఆ ఎలుకొచ్చి ఆ వలనంతా కట్ చేసి అప్పుడు లయన్ ని సింహాన్ని విడిపిస్తుంది. అప్పుడు రెండు పారిపోతాయి. ఓకే ఫైన్. ఓకే ప్లీజ్ రిపీట్ ద సేమ్ స్టోరీ ఇన్ ఇంగ్లీష్. ప్లీజ్ నారెక్ట్ ఇన్ ఇంగ్లీష్. వన్స్ అపాన్ ఏ టైమ్ the lion sleeping in the tree, under the tree, under the tree in a forest. ఇక్కడ చూడండి ఏం చేస్తూ ఉంది ఆ సమయంలో. మీకు చెప్పింది సెంటెన్స్ నిద్రపోతూ ఉండగా. When once upon a time there was a lion lived, when it was sleeping in the forest, నిద్రపోతూ ఉండగా a rat came. చూడండి ఇక్కడ స్ట్రక్చర్ ఎలా వచ్చిందో మీకు. పాస్ట్ టెన్స్, పాస్ట్ లో రెండు చెప్పాను, మూడు చెప్పాను మొత్తం. మొదటి రెండు ఏంటి, సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ సారీ సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్. ఓకే వెన్ ద లైన్ వాస్ స్లీపింగ్ మీకు ఇది కూడా చెప్పా, ఇది కాంబినేషన్. ఓకే పాస్ట్ కంటిన్యూస్ లో కాంబినేషన్ ఏంటి, ఒకటేమో వెన్ కానీ వైల్ కానీ తో థింక్ ఫామ్ వచ్చి, ఇంకొకటేమో సింపుల్ పాస్ట్ లో ఉంటది కదా మనం చెప్పింది, గుర్తుందా? ఇప్పుడు అదే వచ్చింది చూడండి. When a lion was sleeping under the tree, a rat came. చూసారా V2, అక్కడేమో ఇన్ఫార్మ్. చెప్పండి. ఆ
the rat racing up and down his body, running over its body. The lion sleep was disturbed. The lion woke up. The lion was going to eat the mouse. Yeah, fine. The rat begged him to let her go. In the future, if you leave me, I'm used in future. If you leave me, I will help you. As and when you are in trouble, నీవు ఎప్పుడన్నా ట్రబుల్లో ఉంటే, యాజ్ అండ్ వెన్ చూడండి, ఎప్పుడన్నా నువ్వు ఎప్పుడన్నా అన్నట్టు. చెప్పండి. The lion laughed at the front of mouse. One day the hunters came in the forest. And the lion captured the lion. They captured the lion. Edante it was trapped in the net. The lion began a roar sound. It began roaring. The lion began roaring. It bit the net. The lion was set free. And run to the forest. Both of them started running into the forest. And both of them escaped from that place. Sufficient power for them. Okay? సో దిస్ ఇస్ ద వే. ఇప్పుడు మీకు నేను ఏదైతే టెన్స్ చెప్పానో ఆ టెన్స్ లన్నీ ఇప్పుడు ఇక్కడ ఉపయోగపడుతున్నాయి చూడండి. ఎలా అంటే గమనించండి, వైల్ ద లైన్ వాస్ స్లీపింగ్ ఇన్ ద ఫారెస్ట్ ఎ రాట్ కేమ్. పాస్ట్ కంటిన్యూస్ కాంబినేషన్, సింపుల్ పాస్ట్ ఈ రెండింటితో కాంబినేషన్ చెప్పాను మీకు. ఓకే, పాస్ట్ కంటిన్యూస్ సెంటెన్స్ చెప్పి మళ్ళీ కాంబినేషన్ కూడా చెప్పా. ఓకే, ఆ కాంబినేషన్ ఇది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి, ఎప్పుడైతే నీవు కష్టాల్లో ఉంటావో అప్పుడు నేను ఆదుకుంటాను అన్నప్పుడు ఎలాగా, as and when you are in trouble,
యాజ్ అండ్ వెన్ అంటే ఎప్పుడైనా, ఎప్పుడైతే అప్పుడు, గుర్తుపెట్టుకోండి. ఓకే, యు ఆర్ ఇన్ ట్రబుల్, కష్టాల్లో ఉంటే ఐ యామ్. ఓకే, ఇది ఏదో ఏదో సందర్భంలో చెప్తున్నా యాజ్ అండ్ వెన్ అది. ఇట్లా మీరేం చేయాలి అంటే ఇట్లాంటివన్నీ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఏదో ఏదో ఒకటి చెప్పేయకూడదు. ఒక పద్ధతి ఇప్పుడు మీరు ఏంటంటే ఇది నేర్చుకున్నారు, అంతకుముందు మీకు తెలియదు కదా, తెలియదు కాబట్టి మీరు చెప్పలేరు. ఇప్పుడు మీరు చెప్పగలరు ఎలా ఇది ఒకనొక సమయంలో పాస్ట్లో ఒక పని జరుగుతూ ఉండగా ఇంకో పని జరగటం, జరుగుతూ ఉండగా నిద్రపోతూ ఉండగా పని జరిగింది, వచ్చింది రాట్ వచ్చింది, అర్థమైందా? అది ఇట్లా మీరు ఆ స్ట్రక్చర్స్ ని యూటిలైజ్ చేసుకోవాలి. ఏదైతే మీరు స్ట్రక్చర్ ఉపయోగిస్తున్న నేర్చుకుంటున్నారో ఇక్కడ ఆ స్ట్రక్చర్స్ ని ఉపయోగించుకోవాలన్నమాట. మీకు దాన్ని మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి, ఈ స్ట్రక్చర్ ఇలాగా, ఈ స్ట్రక్చర్ ఇలాగా అని గుర్తుపెట్టుకుంటే మీరు తప్పకుండా ఆ యొక్క సందర్భంలో మీరు ఉపయోగించగలుగుతారు. అది గుర్తు లేకపోతే ఆ సందర్భంలో ఉపయోగించలేరు, ఇక మీరు నిరుపయోగం. నేర్చుకున్నా అది గుర్తు ఉండకపోతే నిరుపయోగం. మన చేత ఏంటంటే ప్రాక్టీస్ చేయండి, గుర్తుపెట్టుకోండి ఆ స్ట్రక్చర్స్ ఏమైతే. గుర్తుపెట్టుకుంటుంటే కష్టం, దాన్ని మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు గుర్తుంటాయి. అంతేగాని మీరు బట్టీగా గుర్తుపెట్టుకోవాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్ టు రిమెంబర్. దాన్ని ఏంటంటే రిసైట్ చేస్తూ ఉండాలి, పదాక ఏదో ఒక సెంటెన్స్ చెప్తా ఉంటే, చెప్పుకుంటా ఉంటే మనసులో, అప్పుడు అది మీకు నోటిలో అలా నాంతా ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే అది అలా నాడిందో మీకు మీకు తప్పకుండా గుర్తుంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి అని మనం బట్టీగా గుర్తుపెట్టుకుంటే అవి ఎన్ని ఎన్నని గుర్తుపెట్టుకుంటారు, ఇట్స్ నాట్ పాసిబుల్, గుర్తుండవు. ఓకే, ఇప్పుడు నేనైనా కొన్ని రోజులు ఇవి చెప్పుకోకుండా వదిలేసాను అనుకోండి, నేనైనా మర్చిపోతాను. అర్థమైందా? అది అంటే మనం అది ఎప్పుడు ఉపయోగిస్తూ ఉంటే ఎవరికన్నా చెప్పినా కూడా మనకు బాగా గుర్తుంటుంది. అది ఇక్కడ మనం మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే అది. ఓకే, సో దిస్ ఈజ్ అ టెన్స్, ఇది టెన్స్ అన్నమాట. దీంతో మీకు మొత్తం 7 టెన్సెస్ చెప్పడం జరిగింది. ఓకే ఫైన్, ఎనీ డౌట్? నో సార్. ఈ రోజు వరకు మీకు నేర్చుకున్న క్లాసుల్లో ఏమైనా డౌట్ ఉన్నాయా? నో సార్. నో, నథింగ్. ఓకే ఫైన్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే, విల్ మీట్ టుమారో. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే.